పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 6 జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల్లో సుమారుగా 37 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శనివారం ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. కాగా బీజేపీ 12 స్థానాల్లో పోటీ చేస్తూ ఉండగా హుస్సేనాబాద్ స్థానంలో కాషాయ పార్టీ స్వతంత్ర అభ్యర్థి వినోద్ సింగ్ కు మద్దతు ఇస్తోంది. వెటరినరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం హత్య ఉదంత క్రమంలో వాహనాలు చేరిపోతే తమకు ఫోన్ చేయాలంటూ పోలీస్ శాఖ నెంబర్లను ప్రకటించింది. ఈ క్రమంలో పెట్రోల్ లేకపోవడంతో తన స్కూటీ ఆగిపోయిందంటూ డయల్ 100కి ఫోన్ చేసింది ఓ యువతి. దీంతో వెంటనే స్పందించిన హైదరాబాద్ పోలీసులు ఓ బాటిల్ పెట్రోల్ తీసుకుని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె వాహనంలో పెట్రోల్ పోసి తర్వాత మహిళను క్షేమంగా ఇంటికి పంపారు. సీఎం జగన్ ను బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు కలిశారు. టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్నాని అందుకే ఆ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించాలని సీఎం కు విజ్ఞప్తి చేసింది. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించాలని విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీకి అవసరమైన చోట స్థలం ఎంపిక చేసుకోవాలని చెప్పానని పేర్కొన్నారు. కాగా రియో ఒలింపిక్స్ లో రజతం సాధించినందుకు గతంలో ఏపీ ప్రభుత్వం సింధుకు గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చింది. భారత్ లో పర్యటిస్తున్న శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే రాష్ట్రపతి భవన్ లో ప్రధాని మోదీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీలంకకు 400 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. అలాగే ఏప్రిల్ 21న శ్రీలంకలో జరిగిన ఈస్టర్ బాంబు పేలోడను ఖండించిన మోదీ ఉగ్రవాదంపై పోరాటం కోసం మరో 50 బిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. శంషాబాద్ సిద్దిలగుట్ట ఆలయం సమీపంలో మృతి చెందిన మహిళ హత్య కేసును పోలీసులు విచారణ వేగవంతం చేశారు. క్లూస్ టీమ్స్ డాక్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుగా హత్య ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఆలయంలోని స్వాములను విచారిస్తున్నారు. సిద్దిలగుట్టకు వచ్చే రోడ్డులో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. మహిళకు ఉస్మానియా హాస్పిటల్ పోస్ట్ మార్టం నిర్వహించి సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ కు పంపిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఓ రేపిస్ట్ కు కోర్టు కఠిన శిక్ష విధించింది. జీవితం ఉన్నంత కాలం జైల్లోనే ఉంచాలని కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. జైలు శిక్షతో పాటు 2 లక్షల రూపాయల జరిమానాను కూడా కోర్టు విధించింది. నిందితుడు ఇంతకంటే ఎక్కువ శిక్ష విధించినా తప్పు లేదని కోర్టు పేర్కొంది. 2015లో ఓ మైనర్ బాలికను నిందితుడు సాయికృష్ణ అత్యాచారం చేశారు. ఇటీవల మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు డైరెక్టర్ బాకీరాజ్ కు మహిళా కమిషన్ సమ్మన్లు జారీ చేసింది. సోమవారంలోగా వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఒక ఆడియో వేడుకలో మహిళలు ఫోన్లు వాడడం ద్వారానే చెడిపోతున్నారని తమ భర్తల్ని హత్య చేస్తున్నారంటూ బాకీరాజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనకు కరెక్ట్ గా 6 నెలలు పూర్తయ్యాయి. 2019 మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లతో అత్యధిక మెజార్టీని వైసీపీ సొంతం చేసుకోవడంతో మే 30న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. దీనివల్ల నేటికి ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు పూర్తయింది. 6 నెలల్లో మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానని అద్భుతమైన పాలన అందిస్తానని ప్రమాణ స్వీకారం రోజున జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కట్టుకున్న భర్తనే భార్య కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గొల్లబయ్యారంలో చోటు చేసుకుంది. నరసింహారావు జ్యోతి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా గత కొద్ది కాలంగా వీరిద్దరి మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పనికి వెళ్లి వచ్చిన భార్యను భర్త డబ్బులు అడగ్గా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భర్తను కూరగాయలు కోసే కత్తితో భార్య హత్య చేసింది. క్రికెట్ సలహా సంఘంలోకి టీమిండియా మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ బివిఎస్ లక్ష్మణ్లు తిరిగి ఎంట్రీ ఇవ్వనున్నారు. గతంలో వీరిద్దరికీ విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయంటూ ఆరోపణలు రావడంతో జూలైలో 20 తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే శనివారం ఏర్పాటు చేయనున్న క్రికెట్ సలహా సంఘంలో సచిన్ లక్ష్మణ్లు నియమించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. సీఎం కేసీఆర్ రేపు ప్రగతి భవన్లో ఆర్టీసీ కార్మికులతో భేటీ కానున్నారు. దీనికోసం ప్రతి డిపో నుంచి 5 సీనియర్ కార్మికులు హాజరు కావాలి. అందులో 2 మహిళా కార్మికులు ఉండాలని ఆర్టీసీ ఎండి సునీల్ శర్మకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చంద్రవాడ అన్ని రోజులు తన సినిమా మీద ప్రయోగిస్తున్నారంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆరోపిస్తున్నారు. తన దృష్టిలో సెన్సార్ అనేది అవుట్డేటెడ్ అని, సెన్సార్ బోర్డు రూల్ ప్రకారం చూస్తే ఏ సినిమా కూడా విడుదల కాదని అన్నారు. ఓటు వేసి మనకు కావాల్సిన నాయకుడిని ఎన్నుకుంటున్నప్పుడు మనకు ఏ సినిమా చూడాలో చూడకూడదో తెలియదా? ఆ విషయాన్ని ఇద్దరు ముగ్గురు సెన్సార్ బోర్డు చూసి చెప్పాలా అంటూ ప్రశ్నించారు.